So what's up guys, this is Sunny Shake back again with a new video. So I'm trying this for the first time, roasting video. Ante naaku chaala ishtam roasting annadi. అండ్ ఈ మధ్యలో ఎప్పటి నుంచో నేను చేద్దాం అనుకుని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను, అంటే రోస్టింగ్ స్టార్ట్ చేస్తే కన్సిస్టెంట్గా రోస్టింగ్ చేయాలని. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ కెన్ డూ కన్సిస్టెంట్లీ అని. ఒకవేళ ఈ వీడియో బాగా చేస్తే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే. ఏంటండి ఫస్ట్, అసలు ఏంటి మాకు కర్మ, అసలు ఎందుకంటే ప్రతిసారి మమ్మల్ని చంపేస్తారు ఇలాంటి కంటెంట్ పెట్టి. యాక్చువల్లీ ఇది మన వల్ల. ఏంటండి ఈ కర్మ, ఎందుకండి ఇలాంటి కంటెంట్ పెట్టి మమ్మల్ని చంపేస్తారు? చెప్తున్నా ఇదే డైలాగ్ ఎవడైనా నా కమెంట్ సెక్షన్లో పెట్టారంటే డైరెక్ట్ బ్లాక్ కొట్టేస్తా యూట్యూబ్ నుంచి. వాస్ జస్ట్ కిడింగ్ అనమాట. మీకు తెలుసు కదా నా మనసు చాలా మంచిది, అండ్ నాకు తెలుసు మీ మనసు కూడా చాలా మంచిదని. అదే మంచి మనసుతో ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, ఇట్స్ ఫ్రీ. సో ఈ వీడియో దేని గురించి అంటే, మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, హీరో సాయిధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఎలా యాక్సిడెంట్ అయింది, ఎందుకైంది, అవన్నీ మనకు కరెక్ట్గా తెలీదు, అండ్ నాకు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే అక్కడ జరిగిన యాక్సిడెంట్ని ఈ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చూసారా, కొన్ని లైక్ టీవీ 100-99, ఇంకా ఎం ఆల్ఫాబెట్ ఎం తర్వాత వచ్చే టీవీ, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా, దాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నాయి అనమాట, మ్యానిపులేట్ చేసేస్తున్నాయి. ఫస్ట్ నేను యూట్యూబ్లోకి వెళ్ళి న్యూస్ అబౌట్ సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అని కొడితే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క న్యూస్ ఛానల్ లైవ్ పెట్టేశారనమాట, ఎగ్జాక్ట్లీ లైవ్, ఒక్కోటి 10 అవర్స్, 5 అవర్స్, 4 అవర్స్. సీరియస్లీ మైండ్ పోయింది నాకైతే చూడంగానే. అండ్ సరే అసలు ఏమైనా చెప్తున్నారా లేదంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తారా అది అని వెళ్ళి ఓపెన్ చేసా వీడియో. ఓపెన్ చేస్తే ఒక నాకు తెలిసినంత వరకు 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియో, దాన్ని లూప్లో వేస్తానే ఉన్నారు. అండ్ న్యూస్ అని కొడితే ఆయనకి ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఏంటి ఎన్ని రీజన్స్ పక్కన పెట్టేసి, బైక్ ఏం బైక్, ఏ కంపెనీ బైక్, ఏసీసీ బైక్, దాంట్లో టైర్లు ఉన్నాయా లేదా, దానికి లైట్ వెలిగిద్దా లేదా, అది బ్రేక్ వేస్తే బ్రేక్ పడిద్దా లేదా. 18 లక్షల రూపాయలు, ఇంజన్ కెపాసిటీ 1160 సీసీ, 6 గేర్లుంటాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది, ఇక టైర్లు మామూలు టైర్లు కావు, అంతా హై ఎండ్. ఇలాంటి సోదంతా చూపిస్తున్నాను అనమాట. అండ్ మెయిన్లీ ఐ కేమ్ అక్రాస్ ఏ వీడియో అనమాట. స్టార్ట్ చేయగానే ఆ బైక్కి షార్ట్స్, 60 FPS షార్ట్స్ అనమాట. అసలు అవి న్యూస్ ఛానల్స్, మోటో బ్లాగింగ్ ఛానల్స్ నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియోలో ఒక ఆమె డిస్క్రైబ్ చేస్తుంది బైక్ గురించి, ఒకసారి చూడండి. బైక్ ఇదే, ఈ బైక్ మీదనే నైట్ ఆయనకు యాక్సిడెంట్ అయింది. ట్రయాంప్ అనే ఒక స్పోర్ట్స్ బైక్ ఇది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి బైక్ ఇది, అందులో కూడా సీరియస్గా నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు ఆమె బైక్ మీద వెనకాల కూర్చోవడం తప్ప ఎప్పుడైనా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఎప్పుడు బైక్ డ్రైవ్ చేసి ఉండదు. అలాంటిది ఆమె చెప్తుంది బైక్ గురించి, దీని సీసీ ఎంత ఉంటుంది, దీని వెయిట్ ఎంత ఉంటుంది, దీని హైట్ ఎంత ఉంటుంది, దీని స్పీడ్ ఎంత ఉంటుంది, ఇది ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి. బైక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పెద్దగా ఎక్కడ దెబ్బలు తగలలేదు బైక్కి, ఇక్కడ ఒక చోట ఒక దెబ్బ కనిపిస్తుంది, తర్వాత హ్యాండిల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఈ వీడియో చూసాకే నా బైక్కి దెబ్బలు తగులుతాయని తెలిసింది. ఇప్పుడు దాకా నేను బైక్కి డ్యామేజ్ అయ్యేద్దేమో అనుకున్నాను, ఆమె చెప్పిన తర్వాత కానీ నాకు తెలిసిందనమాట బైక్కి దెబ్బలు కూడా తగులుతాయని. అండ్ మీ అందరి కోసం ఒక స్పెషల్ క్లిప్ అనమాట. బ్యాక్ చాలా బిగ్ సైజ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. రుకో జరా సబర్ గురు, బ్యాక్ చాలా బిగ్ సైజ్ కనిపిస్తుంది మనకి. సీరియస్లీ నాకేం తెలియదండి, ఆమె చెప్పిందే నేను మీకు చూపించాను, బ్యాక్ చాలా పెద్దగా ఉంటుందంట బైక్ది, అర్థమైంది బైక్ది. మీరు తప్పు కనుకుంటే అది నా తప్పే కాదు. అంటే కేమ్ అక్రాస్ అనదర్ వీడియో, అది చెప్పే కదా ఇందాక 5 అవర్స్ 4 అవర్స్ లైవ్ పెట్టేసారు, ఏముందా అని చూస్తే ఒకటే వీడియోని లూప్లో వేస్తున్నారని. ఆ వీడియోలో ఒక క్లిప్ అనమాట. రిలేషన్స్ వస్తున్నాయి, ఎవరో ముగ్గురు వ్యక్తులు కలిసి రేసింగ్ పెట్టుకున్నారు, ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి అందరు ఒక ప్లేస్లో కలవాలని. మీరు బూతులు వచ్చేస్తున్నాయి సీరియస్గా. ఈ డేదో పెద్ద అక్కడ ఉండి మొత్తం చూసి చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఉండొచ్చు కానీ వాళ్ళ న్యూస్, వాళ్ళ టీఆర్పీ కోసం, వాళ్ళ స్పైస్ కోసం, అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియకుండా ఏయో వినేసి అదే వచ్చేసి న్యూస్లో వాగేయడం కాదు. ఇట్స్ లైక్ బిగ్ మీడియా, బిగ్ ప్లాట్ఫామ్, చాలామంది చూస్తారు దాన్ని. చూసినప్పుడు నిజమే చెప్పడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం, అంతేగాని వాళ్ళ టీఆర్పీ కోసం ఏది పడితే అది చెప్పకూడదు.
ఇన్సిడెంట్ జరిగి 3 డేస్ 4 డేస్ అవుతుంది, స్టిల్ మీడియా దీని గురించే మాట్లాడుతున్నారు, దీని గురించే సాగదీస్తున్నారు. ఇదే ఒక కామన్ మ్యాన్ జరిగితే అసలు ఎవ్వరు, కనీసం నాకు తెలిసినంతవరకు అప్పుడప్పుడు అయితే న్యూస్లో కూడా రాదు. అది ఇప్పుడు సాయిధరమ్ తేజ్కి జరిగేసరికి, ఒక స్టార్కి జరిగేసరికి ఇది ఇంత పెద్ద రచ్చ అవుతుంది. అండ్ అక్కడ ఇసుక ఉండటం వల్ల పడిపోయాడు అంటున్నారు, ఆ ఇసుక ఉండడానికి రీజన్ ఉన్న వాళ్ళ మీద కేసు వేయాలంటున్నారు. అసలు సీరియస్గా ఇదే విషయం ఆర్డినరీ మ్యాన్ కూడా జరిగితే ఎవ్వరంటే ఎవ్వరు దేకని కూడా దేకరు. అండ్ ఈ న్యూస్ ఛానల్స్ మీద వచ్చిన కొన్ని మీమ్స్ కూడా చూద్దాం, వాటికి రివ్యూ ఇద్దాం. ఆఫ్టర్ వాచింగ్ TV3x3 ట్రయంఫ్ ఫోనర్స్ బి లైక్, ఏంటి నా బైక్లో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా పాపం. నేను ఈ న్యూస్ కూడా చూశాను. యాక్చువల్లీ ఏంటంటే, ఒకవేళ బైక్ వేరేలా డిజైన్ చేస్తే అసలు యాక్సిడెంట్ అయ్యేదే కాదంట. ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. సీరియస్గా మోటో బ్లాగింగ్లో చాలామంది సగానికి సగం మంది ట్రయంఫే వాడతారు, ట్రయంఫ్ బైక్స్నే వాడతారు. వాళ్ళెవ్వరికీ లేని ప్రాబ్లము వీళ్ళకి వచ్చేసింది. నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ కూడా ఎక్కువ ఉండరు వీళ్ళు. సీరియస్గా దూరం నుంచి చూసి దాని దగ్గరికి వెళ్ళి ఫోటో దిగడం తప్ప ఇంకేం చేసి ఉండరు. టీవీ ఆన్ చేస్తే సాయిధరమ్ తేజ్ ఇలా పడ్డాడు అలా పడ్డాడు, మళ్ళీ దాన్ని 3D వేసి చూపిస్తున్నారు తప్ప ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎప్పుడు చూపిస్తారు? 6 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేశారు, దాన్ని నిజంగా ఇప్పటిదాకా ఏ న్యూస్ ఛానల్స్లో రాలేదు. ఫస్ట్ ఎక్కడో ఇట్లా మీమ్స్లో ఆటల్లో వచ్చిన తర్వాత కానీ ఎప్పుడికో ఈ న్యూస్ ఛానల్స్లోకి వచ్చినాయి. ఏది చూపించాలో ఏది చూపించకూడదో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ న్యూస్ హైలైట్ అయ్యి ఉండండి, ఇప్పటికల్లా అతను దొరికిపోయాడు. సాయిధరమ్ తేజ్ గారు రికవర్ అయిన తర్వాత న్యూస్లో అన్నీ చూశాను, ఎందుకు రికవర్ అయ్యానబ్బా అనుకుంటారు. అండ్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ టాపిక్ ట్రెండింగ్ అయిందని ప్రతి ఒక్క పోస్ట్కి కానీ లేదంటే ఏదైనా యూట్యూబ్ వీడియోలో కానీ ఆయన హ్యాష్ట్యాగ్ సాయిధరమ్ తేజ్ అంటే ట్రెండింగ్లో ఉంది కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాయని నమ్మరా? చూడండి ఇదన్నమాట పరిస్థితి. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. అండ్ రోస్టింగ్ అన్నది నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. అండ్ ఐ విల్ ట్రై టు బి కన్సిస్టెంట్, అంటే ప్రతి పద్దాకి ఇదే చేయను, ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. ఇట్లాంటివి ఏమైనా నాకు బాగా చిరాకు వచ్చినప్పుడు, ఏదైనా టాపిక్స్ నచ్చినప్పుడు దాని మీద రోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ హోప్ యూ గాయ్స్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐ విల్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఖుదా హాఫిజ్.